సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక వైశ్యభవన్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పల్లె వంశీకృష్ణతో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాదాపు 20 సంవత్సరాల నుండి బీజేపీలో క్రియాశీలకంగా వివిధ హోదాలో పనిచేసిన వ్యక్తి వంశీకృష్ణ అని అన్నారు. అలాంటి వ్యక్తిని గతంలోని ఎన్నోసార్లు పిలిచినా రాలేదు. ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై మన పార్టీలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సాధారణంగా ఆహ్వానం పలికారు. మెడికల్ లాంటి తెలివిన వ్యక్తి మన పార్టీలో చంద్రబాబు చేసే చేస్తారు ప్రయత్నం చేస్తాం. ఎన్నోసార్లు ఎన్నో రకాల వరలేసిన దొరకలేదు. ఈసారి మన తెలంగాణ వాళ్ళకు చిక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేరడానికి ఈ సభ ఏర్పాటు చేసడం జరిగింది. ముఖ్యంగా ఆయన నేను హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలోకి ఆహ్వానం చేస్తున్నాం. ఆయన చాలా అన్ని కులానికి ఆలోచించేటంటే మరి పూర్తి విశ్వాసం కోరుకొని ఈరోజు మన పార్టీలో చేరేటందుకు ఈరోజు నుంచే మన కుటుంబ సభ్యులు లేక మాకు మా కుటుంబ సభ్యులు లేక మా అందరి లేక మా అమ్మ లేక మంచి చేతులలో కష్ట సుఖాలను కావాలని లేక కష్టమైన సుఖమైన కలిసి పంచుకుంటాం కలిసి వెళ్ళదీస్తామని చెప్పి మరి ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రపతి నాయకులు అందరి చెప్తే మనం సాధ్యత ప్రయత్నం చేసి ఎప్పటికే కామన్ లీడర్ లేక విమర్శించి నీళ్ళు వస్తారేమో అవసరాన్ని దొల్లి చేసి విమర్శించే వ్యక్తి గారు అందరు నీళ్ళు ఇంటికి నీళ్ళు నీళ్ళు ఉంటే కష్టమైన విషయం. ఒకప్పుడు దుబ్బాకల గ్లాస్ నీళ్ళు ఉండాలంటే ఇప్పుడు ఈ ఏమైనా వర్షాలు లేవు, 100 ఫీట్ వేసే నీళ్ళే లేవు, పరిస్థితి లేవు. ఈ పరిస్థితుల్లో మంచినీళ్ళు కాదు కదా మనం చెప్తాము వాడుకునే నీళ్ళు.